ఛాన్స్ వస్తే ఎందుకు చూస్తున్నావు, లవ్ చేస్తున్నావు అని చెప్పి అనుమానిస్తుంది మేడం. ఫోన్ పట్టుకుని జోక్ చూసినా కానీ ఎందుకు అంతగా నవ్వుతున్నావు అని అడుగుతుంది మేడం. మరి లంచ్ బాక్స్ తినకుంటే కూడా ఎవరితో బయటకు వెళ్ళావు అని చెప్పి అనుమానిస్తుంది సార్. చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్ మా తమ్ముడు. ఏం పెంచావమ్మా, వాళ్ళని గాలికి వదిలేసిన వాళ్ళు బాగుపడి ఉండేవారు, నీ పెంపకంలోనే లోపం ఉందేమో. తల్లిదండ్రులు లేకపోతే ఒక దురదృష్టం, అయితే నువ్వు దగ్గరుండి పెంచడం ఇంకో దురదృష్టం ఏమనేటటువంటి అవమానం. అప్పటి నుంచి మాకు నన్ను టార్చర్ చేస్తుంది సార్, చాలా అనుమానిస్తుంది సార్, నా వల్ల అవ్వట్లేదు సార్. మా అక్కనే మాటలు తీసుకోలేకపోతున్నాను, చనిపోదామని సార్. సౌండ్ అక్కడ బాయ్ సౌండ్ వస్తుంది. ఇక్కడ మీ పెంపకాన్ని వేలెత్తి చూపెట్టడానికి లేదు, అక్కడ లోకం వైపు వేలెత్తి చూపెట్టడానికి లేదు, ఈ రెండు అంశాలని మనం మార్చలేదు. వాడు నీకెందుకు కాల్ చేశాడు? క్లాస్ క్లాస్ అయ్యాక అందరు మాట్లాడుకోరు అక్క, అన్నయ్య అని పిలవమంటావు అక్క చివరికి. అలా ఎలా పిలుస్తారు అక్క క్లాస్ అబ్బాయిలని చెప్పు నువ్వే ఒకసారి. దానికి ఎందుకు అంతగానం ఇదవుతున్నావు నువ్వు? నేను అడిగినాను కదా, నీకు అంతే కదా ఇప్పుడు. దానికి అంతగానం టార్చర్ గానం ఎందుకు ఫీల్ అవుతున్నావు? ప్రేమ అనే చోట అనుమానం అనేది రెండు మ్యాచ్ అవ్వట్లేదు. విపరీతంగా ప్రేమించేటటువంటి అక్క చెల్లెలి మీద అనుమానం ఏంటి? మరి దారుణం తెలుసా సార్, నేను కాలేజ్కి వెళ్ళొస్తే కూడా నా బ్యాగ్ చూస్తుంది సార్, బుక్స్ అన్ని తులుపుతుంది సార్. ఈరోజు ఆ అమ్మాయి జీవితంలో భరించలేనటువంటి ఒక అంశం ఏదన్నా ఉంది అంటే అవమానం. ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. జంధ్యాల పికిల్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే. కళ్యాణ్ గారు, రేవతి అని మనకి మెయిల్ చేశారండి మీతో మాట్లాడతానని. అక్క చెల్లెల మధ్య ఇష్యూ, అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అంటే చాలా పీక్స్కి వెళ్ళిపోయింది అన్నమాట. డెఫినెట్గా మీతో అర్జెంటుగా మాట్లాడాలని అనిపించింది. చిన్న చిన్న మనస్పర్ధలండి, బహుశా ఓపెన్గా మాట్లాడకపోవటం, ఎవరైనా ఏ రిలేషన్ అయినా అలాంటివే రీజన్స్ ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది నాకు. అన్ని రిలేషన్షిప్స్లో సానుకూలంగా స్మూత్గా వెళ్ళే రిలేషన్షిప్ అక్క చెల్లెలదమ్మ, చాలా వరకు అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ వాళ్ళదే మన వరకు వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏదో క్లిష్టమైన సమస్య అయి ఉండాలి. అవును, ఒకసారి కాంటాక్ట్ చేయండి. అమ్మాయి పేరు ఏంటండి? రేవతి అండి. రేవతి. హలో. హలో, ఎవరండి? నమస్తే అమ్మా, నేను జయాని, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. ఓ మీరా మేడం? రేవతి బాగున్నారా? బాగున్నాను మేడం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం నిన్న కాల్ చేస్తారని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నాతో పాటు మరి డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారమ్మా, నువ్వు నాకు మెయిల్లో పెట్టిన విషయాన్ని ఒక్కసారి క్లియర్ గా డాక్టర్ గారితో చెప్తావా? ఓకే మేడం, చెప్తాను మేడం. హలో రేవతి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పమ్మా. మేము ముగ్గురం సార్, నాకు మా అక్క పేరు పద్మావతి, తమ్ముడు పేరు శ్రీను సార్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అక్కకు నాకు 8 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది సార్. ఓకే. తమ్ముడికి నాకు 2 ఇయర్స్ గ్యాప్ సార్. ఏం చేస్తున్నావమ్మా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మేడం. సార్ మా అక్కకి పెళ్ళి అయిపోయింది సార్. మా బావగారు చాలా మంచివారు మేడం. ఓకే, పిల్లలు ఉన్నారమ్మా? ఒక బాబు ఉన్నాడండి, తన పేరు చింటూ. ఓకే. మేము చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు మేము కోల్పోయామండి. తల్లిదండ్రులు లేకపోతే అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, బావ ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా తమ్ముడు లేడు, అక్క లేదు, బావ లేదు, స్నేహితులు లేరు. తల్లిదండ్రులు ఉంటే ఆ అమ్మాయి అంత బాధ్యత తీసుకునేది కాదేమో. తల్లిదండ్రులు లేకపోయేసరికి ఆ స్థానం తను తీసుకునేసరికి. హలో. హలో అక్క. హలో మా, చెప్పు రేవతి. ఏం చేస్తున్నావు అక్క? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? కాలేజ్ లో ఉన్నాను అక్క. తిన్నావు అక్క? తిన్నానమ్మా. వాడు ఆడుకుంటున్నావు. రేవతి అక్క చెప్పక్క. ఇక్కడ ఉన్నావు, సౌండ్ అక్కడ బాయ్ సౌండ్ వస్తుంది. నేను కాలేజ్ లో ఉన్నాను అక్క. ఏంటక్క ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఇదే మాట అడుగుతావు? నేను ఇంక ఎక్కడికి వెళ్తానక్క? కాలేజ్ లోనే కదా నేను ఉన్నది. కాలేజ్ లో బాయ్స్ ఉన్నారా అక్క? అవునమ్మా ఉన్నారు, కరెక్టే, లేదని కాదు. నీ పక్క నుండే సౌండ్ వస్తుందని అడుగుతున్నాను, దాంట్లో తప్పేముంది? మేము ఇక్కడ బయటకు వచ్చామక్క వాష్రూమ్ కి. గ్రౌండ్ లో చాలా మంది ఉంటారు కదక్క, పక్క పక్కన వాషింగ్ పిస్తే నేనేం చేయాలక్క? ప్రతిసారి ఎందుకక్క ఇలా మాట్లాడినా టార్చర్ చేస్తున్నావు?
టార్చర్ని ఎందుకు అంటున్నావమ్మా నువ్వు? నీకు నేను టార్చర్ ఏం పెడుతున్నా అడిగాను కదా, నేను ఉట్టి అక్కడ బాయ్స్ ఉన్నారు ఏంటి అని అడిగాను. అయితే దానికి టార్చర్ అని ఎట్లా అనుకుంటావు నువ్వు? ఒక్కసారి అక్క, ఒక్కసారి అడగాలక్క, ప్రతిసారి రోజు ఇదే మాటలు. నేను ఎప్పుడు కాల్ చేసిన పక్క నెంబర్ వాయిస్, పక్క నెంబర్ వాయిస్, ఏంటక్క ఇది నాకు? నేమో ఒక్క నిమిషం ముందు నువ్వు ఒకవేళ నీ గర్ల్ మీ గర్ల్స్ ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడితే నేను అడుగుతానా? వాయిస్ సౌండ్ వస్తేనే కదా నేను అడిగేది నిన్ను. నా జాగ్రత్తలో నేనుంటున్నా, బయట జరుగుతున్నది అన్ని చూస్తున్నాను కాబట్టి నేను అలా అడుగుతున్నా. నీకెందుకు అనిపిస్తుంది అట్లా నేను టార్చర్ పెడుతున్నా నిన్నని? అదే అక్క, అది కూడా కరెక్టే అక్క. నువ్వు నాకు చెప్పి చూడాలి కదా అక్క, ప్రతిసారి అబ్బాయిల వయసు ఎందుకు? నేను క్లాస్ రూమ్ లో లేని కొంచెం బయటకు వచ్చాను, గ్రౌండ్ లో అబ్బాయిల మాట వినిపించదా అక్క? ఇప్పుడు నువ్వేమన్నా నేను అడిగినప్పుడు నేను కాలేజ్ లో ఉన్నా అక్క, నువ్వు బయటకున్నా అన్నావా? నేను వాషింగ్ వచ్చినాక ఇక్కడ బయట ఉన్నా, నేను కాల్ చేసిన అంటే నేను ఆగిపోయేదానిగా, నువ్వు అట్లా అనలే కదా కాలేజ్ లో ఉన్నా అన్నావు, అందుకు నేను అడిగినా. అదే గ్రౌండ్ లో ఉన్నామక్క, గ్రౌండ్ లో చాలా మంది ఉంటారు కదా, వాయిస్ వినిపించదా అక్క? సరేలే సరేలే, దానికి ఎందుకు అంతగానం ఇదవుతున్నావు నువ్వు? నేను అడిగినాను కదా నీకు అంతే కదా ఇప్పుడు, దానికి అంతగానం టార్చర్ గా నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? అలా అని కాదక్క, ఇంటికి వస్తే ఏమన్నా బుక్ చూస్తావు, నా బ్యాగ్ ఓపెన్ చేస్తా, తినకుంటేనేమో బయటకు వెళ్ళావు, నా ఫోన్ చూస్తావు, ఫ్రెండ్స్ ఎవరన్నా కాల్ చేస్తే స్పీకర్ లో పెట్టి మనం మాట్లాడుతావు, ఏదన్నా మా క్లాస్ బాయ్స్ కాల్ చేస్తే వాడు నీకెందుకు కాల్ చేశాడు, క్లాస్ క్లాస్ వెళ్ళాక అందరు మాట్లాడుకోరు అక్క, అన్నయ్య అని పిలవమంటావు అక్క చివరికి. సార్ ఆగమ్మా, నువ్వు అన్ని కానీ అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం, ఇవన్నీ ఫోన్ లో ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు? నాకు అక్క ఒకటి చెప్తున్నాను విను, నాకు నీ అనుమానం నా వల్ల అవ్వట్లేదు అక్క. నేను అంతమైన జీతానికి కాల్ చేశాను అక్క, సార్ తో మాట్లాడాను అక్క. అక్కడికి ఎందుకు వెళ్ళినావమ్మా నువ్వు? ఏం చేయాలక్క, నేను చెప్తే నువ్వు నాకు పట్టించుకోవట్లేదు, అనుమానిస్తున్నావు, నాకు చెప్పుకోవడానికి మనుషులు కరువయ్యారక్క, అందుకే సార్ అప్రోచ్ అయ్యాను నేను. అంతగా టార్చర్ ఏం పెట్టినాను రా నిన్ను, అంతగా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు నన్ను? టార్చర్ కాదక్కడుతున్నావు కదా, సరే ఓకే సార్ తో మాట్లాడతాను, సరే నేనే టార్చర్. పద్మగారు, పద్మగారు నమస్తే అండి. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, నేను జయానండి. అందమైన జీవితం ప్రోగ్రామ్ లో ఉన్నాము, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. రేవతి, ఇంతకు ముందే మేము మాట్లాడామండి, సరే ఒకసారి మీతో కూడా, అంటే మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని మేము కాల్లోకి తీసుకున్నాము. తను ఫోన్ మాట్లాడిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మా అక్క అంటే నాకు ప్రాణం, నేనంటే మా అక్కకి ప్రాణం, ఇదే చెప్తా ఉందండి. కానీ ఈ అనుమానం అనే ఈ పదాన్ని ఎంత ప్రాణము ప్రేమ వింటున్నాము, అనుమానం అనే పదాన్ని కూడా తను మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే చెప్తా ఉంది. పద్మావతి గారు నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీలాంటి మంచి వ్యక్తుల్ని అభినందించాలి, ఆశీర్వదించాలి. మీలాంటి వాళ్ళు ఈ భూప్రపంచం మీద మళ్ళీ మళ్ళీ పుట్టాలి అని కోరుకోవాలి. ఎందుకంటేనమ్మా చిన్న విషయం కాదు. ఎందుకు అంటే సుమారుగా మీకు ఎంత ఉంటాయి అప్పుడు, 21-22 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఇద్దరు పోగొట్టుకున్నటువంటి ఇద్దరు పిన్న వయసులో ఉండేటటువంటి ఇద్దరు పిల్లల్ని మీరు కాపాడుకుంటూ ఈ మంచి విషయాలన్నీ మీ రేవతి చెప్పిందమ్మో, మాకు ఇంకో విధంగా తెలియదు. అంటే ఒక ఆ పిన్న వయసులో ఉండేటటువంటి అప్పుడప్పుడే పెళ్ళైనటువంటి ఆడపిల్ల వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి చదివించుకుని ఆలనా పాలనా చూసుకుంటూ దాంతోపాటు భర్తను కూడా కాపాడుకుంటూ తన కుటుంబాన్ని నడిపించుకుంటూ భర్తకి ఇబ్బంది లేకుండా ఈ భర్త యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటూ వీళ్ళని కాపాడుకుంటూ ఇంత ముందుకు తీసుకురావటం అనేటటువంటిది మానవ మాత్రుడికి చాలా కష్టమైనటువంటిది. అది మీరు సక్సెస్ఫుల్గా చేశారు అనేటటువంటిది నా అభిప్రాయం కదమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే అందుగురించి ఫస్ట్ మీరు కొద్దిగా చల్లబడతారని చెప్పి మీలో ఉండేటటువంటి 4 గొప్ప గుణాలని నేను చాలా రేర్గా చూసేటటువంటి గొప్ప అంశాలని మీకు నేను మళ్ళీ విడమర్చి చెప్పడం అనేది జరుగుతుంది. దానికి మీకు అభినందనలు, చాలా సంతోషం అమ్మా మీలాంటి వ్యక్తులతో మాట్లాడటం అనేటువంటిది. రేవతి గారు ఈరోజు మాకు ప్రధానంగా కాల్ చేయడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్క ప్రేమ కరువయ్యిందో, లేదంటే అక్క అంటే నాకు ఇష్టం లేదనో, అక్క అంటే కోపంగా ఉందనో, మా ఇద్దరి మధ్య ప్రేమ ఇదివరకు ఉండేది ఇప్పుడు తెగిపోయిందనే ఉద్దేశం అన్నది కాదు. ప్రేమ అనేటటువంటిది ఈరోజు అవరోధులు దాటి, అంటే పరిధులు దాటి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిందండి. ఆ ప్రేమ అనేటటువంటిది కాస్త దాని యొక్క మీనింగ్ మారిపోయి అనుమానం అనేటటువంటి ఏరినాలోకి వెళ్ళిపోయింది, ఏరియాలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంది. ఇది అనుమానం అంటారా, జాగ్రత్త అంటారా, ఏంటి అసలు మీకు జరుగుతుంది? అందులో ఏంటంటే ఆ అమ్మాయి చెప్పటమే కాకుండా ఇప్పుడు మేము లైవ్లో కూడా విన్నాం, పక్కన బాయ్స్ మాట వినిపిస్తూ ఉంటే కనుక అబ్బాయిల మాట ఎందుకు వినిపిస్తుంది? నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నాను అని అన్నావు, కానీ గ్రౌండ్లో వాష్రూమ్ దగ్గర లేనన్నావు కదా, నువ్వు చెప్తే కరెక్ట్గా చెప్పాలి కదా. ఈ నేను ఈ మాత్రం అనేటటువంటి దానికి నువ్వు అంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటంటే మీరు మాట అంటున్నారు ఆ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది, ఆ అమ్మాయి ఇబ్బంది పడటం వల్ల అమ్మాయి రియాక్ట్ అవుతుంది.
అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరు మధ్యన? ఇప్పుడు ఇప్పుడు మీరు విన్నారు కదా సార్, జస్ట్ నేను తనని అడిగాను ఏమని ఎక్కడ ఉన్నావమ్మా అంటే కాలేజ్ లో ఉన్నాను, పక్కన వాయిస్ వస్తుందని అడిగాను సార్, నేను కాదనట్లేదు. ఎందుకంటే నేను జాగ్రత్త, ఆల్రెడీ మా తమ్ముడు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాడు సార్, నేను ఇంత కష్టపడి ఇంత పెంచి ఇంత చేసినా గానీ వాడు నా మాట వినకుండా వెళ్ళి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. వాడంటే సరే చేసుకున్నాడు బాయ్, వాడు ఎట్లాగైనా ఇది చేసుకుంటాడు, మనకి వాడికి వదిలేసినాను. కానీ మా ఆడపిల్ల కదా సార్, రేపు ఇట్లాంటి పరిస్థితి వస్తే రేపు ఒక మంచోడు ఉండొచ్చు మంచోడు ఉండకపోవచ్చు. నేను పడింది జాగ్రత్త తన కోసమే, నేను పెంచి సాధిందాని ఇప్పుడు ఎందుకు సార్ నేను ఆమెకు టార్చర్ ఇస్తాను? పాయింట్ టు బి నోటెడ్ అమ్మా, మంచి మాట మీరు అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. అంటే ఏంటంటే, ప్రేమ వల్ల నాకు వచ్చేటటువంటి హక్కులు, పెంచటం వల్ల నాకు వచ్చేటటువంటి హక్కులు అనేటటువంటి విధంగా నా బిడ్డల్ని నేను కాపాడుకోతే, నేను బిడ్డే అంటాను అమ్మా, నేను నీ చెల్లి అన్ను నీ బిడ్డ అంటాను, నీ బిడ్డను కాపాడుకునేటటువంటి హక్కు నాకు ఉంది అనేటటువంటి పదాలు మీరు అంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే కనుక తమ్ముడు అలా వెళ్ళిపోవటం అనేటటువంటిది అక్కకి ఎంత బాధగా ఉందో, నేను ఇంకో అక్కగా నేను అంతే బాధపడుతున్నాను. తమ్ముడు అలా వెళ్ళిపోవటం వల్ల నేను ఇంకో ఒక రెండు ఆకులు ఎక్కువ తిని నేను ఒక రెండు అతిగా నేను నా గురించి ఎక్కువ జాగ్రత్త పడతానే కానీ మళ్ళీ మా అక్కకి మళ్ళీ ముళ్ళుతో నేను గుచ్చుతానా, మా అక్కని బాధ పెడతానా, ఈ ప్రేమను నేను చంపుకుంటానా అనేటటువంటిది ఆ అమ్మాయి వర్జన్. సో ఇక్కడ ఏంటంటే, మీరు జాగ్రత్త పడటం అనేటటువంటిది ఎంతవరకు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయిగా కూడా సైకలాజికల్గా తనే ఎక్కువ జాగ్రత్త పడుతుంది. ఇంక ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తను కాస్త అనుమానం, అవమానం, తర్వాత టార్చర్ అనే పదాలు వాడేస్తుంది అనమాట అమ్మాయి ఇప్పుడు. కాదండి పద్మావతి గారు, జాగ్రత్తగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా నిజంగా మిమ్మల్ని తల్లితోనే పోల్చాలి. మీరు బిడ్డల్ని చాలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ అతి జాగ్రత్త అనే విషయం చాలా అతిగా చేస్తున్నారు మా పెద్దలు అనే ఫీలింగ్ పిల్లలకు కలగకూడదు కదా. తను ఆ సిచ్యువేషన్ లో ఉంది చెల్లి అంటే రేవతి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీ వర్జన్ మేము వినాలి అనుకుంటున్నాం పద్మావతి గారు. అంటే తమ్ముడు అనేటటువంటిది, అంటే మీ తమ్ముడు దగ్గర దగ్గర మీకంటే ఒక 10 సంవత్సరాలు చిన్నవాడు, మీ కొడుకు లాంటి వాడు, వాడు చింటూతో సమానం, మీ అబ్బాయి చింటూతో సమానంగా పెంచుకున్నటువంటి వాడు, 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోవటం వల్ల మీరు ఎటువంటి అవమానాలు, ఎటువంటి బాధలు మీరు భరించేటటువంటి పరిస్థితి వచ్చిందని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీరు ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళారు. మా అమ్మ చిన్నప్పుడే, వాళ్ళు చిన్న ఉన్నప్పుడే మా అమ్మ చనిపోతే వాళ్ళని ఎంతగా నేను భర్త, నా భర్తను ఒప్పించుకొని చేసి నేను వాళ్ళని పెంచాను సార్. అసలు ఇది చాలా గొప్ప విషయం అండి, ఇది దీంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు ఆవిడ పెంచటం వేరు డాక్టర్ గారు, వచ్చిన అతన్ని కూడా సర్ది చెప్పుకొని అంతే కదా, ఇద్దరు పిల్లలు కదా, ఒకళ్ళు కాదు కదా, చెల్లి తమ్ముడు ఇద్దరిని పెంచాలంటే అతని సహాయం ఎంత కావాలి, దానికి అతన్ని ఎంతగా ఒప్పించాలి అమ్మాయి. అమ్మ అది మీ పెళ్ళైన తర్వాత అమ్మ నన్ను చనిపోయారా పెళ్లికి ముందు అమ్మ? నా పెళ్ళయ్యాక చనిపోయారు సార్. మీ భర్త దగ్గర నుంచి ఎక్కడ మీకు రెసిస్టెన్స్ రాలేదమ్మా? మీ మాటకు అడ్డొస్తున్నాను, ఎక్కడ రెసిస్టెన్స్ రాలేదా మీ వారి నుంచి? ఇదేంటి మన జీవితం మనం చూసుకుందాం, వాళ్ళిద్దరు ఎందుకని ఎప్పుడు రాలేదా సార్? వచ్చాయి సార్, ఎన్నో వచ్చాయి, కానీ వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి నేను నా భర్తను ఒప్పించుకొని నా భర్తతో మాటలు పడుతూ పిల్లల్ని సాదుకుంటూ వచ్చాను సార్. నేను ఇప్పటి వరకు ఇంత పెద్దగా చేసింది అందుకే సార్, ఎందుకంటే అమ్మ నాన్నుంటే నాకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడో ఒక్కోసారి అంటారు కదా సార్, భర్త అయినా గానీ మామూలుగా, కానీ అయినా కానీ నా భర్త అన్న కూడా మళ్ళీ దగ్గరికి తీసుకొని మళ్ళీ చూసేవాడే, కానీ పిల్లల్ని మాత్రం ఏం అనేవాడు కాదు. ఇప్పటికి అడగండి, మీరు దేవుడిని అడగండి, ఒక రోజు ఏమైనా అన్నారేమో అడగండి. లేదు అతని నుంచి ఏం కంప్లైంట్ ఏం లేదమ్మా మనకి. మా ఇద్దరి మధ్యలో ఉండేది, మేమే అనుకునేది, మేమే మళ్ళీ అయ్యేది, పిల్లల్ని మాత్రం మంచిగా చదివిపిస్తూ చేస్తూ మేమిద్దరం కష్టపడుకుంటూ మేము వాళ్ళని చదివించుకుంటూ మేము ఇంతవరకు తెచ్చాం సార్. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినాక వీళ్ళని మేము దాదాపు నా బిడ్డల్లాగా సాదుకున్నాను. నేను ఒక్క కొడుకుతోటే ఆగిపోయినా, ఎందుకంటే చాలు వీళ్ళు ఉన్నారు ఇంకా వద్దు అని చెప్పి నా భర్తకు అలా చెప్పి కూడా నేను ఆగిపోయినాను సార్. రియల్లీ గ్రేట్ అండి పద్మావతి గారు, నిజంగా అండి నిజంగా. కానీ ఇక్కడ ఏంటంటే, మీ యొక్క త్యాగం కంటే నీ భర్త యొక్క త్యాగాన్ని మనం కొనియాడాలమ్మా. ఎందుకంటే నిజంగా ఒక బయట నుంచి వచ్చినటువంటి మీ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో అడపా దడప కొన్ని కొర్రీలు వేయచ్చు, ఇదెందుకు మనకు తలకాయ నొప్పి అనేటటువంటి విధంగా అనొచ్చు. కానీ ఫైనల్గా అతను యాక్సెప్ట్ చేసి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని చదువు, ఆహారం అన్నీ కూడా ప్రొవైడ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిజంగా మీతో ఎంత మాట్లాడుతున్నా అతనితో ఇంకో 2 నిమిషాలు ఎక్కువే మాట్లాడలేమో. కానీ ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏంటమ్మా? మీ తమ్ముడు ఇంట్లోంచి పారిపోయిన తర్వాత అతని యొక్క రియాక్షన్ ఏంటి, మీ హస్బెండ్ యొక్క రియాక్షన్? మా హస్బెండ్ తో చాలా ఇదయ్యాను సార్, చెప్పుకోలేను సార్ నేను. ఎందుకంటే చిన్న పిల్లల నుండి నువ్వు చూసుకుంటూ వస్తే నీ మీద నిన్ను తన్ని ఎట్లా పోయిందో, మంచిగా అయిందో అన్న మాటలు ఆడికేంచి ఎన్నో ఉన్నాయి సార్.
నేను ఇప్పుడు ఏం చెప్పుకోలేను, ఎందుకంటే ఈ తన నా భర్త నన్ను అన్నాడని రేవతికి తెలిస్తే రేవతి ఇంకా ఇదైతుంది. ఆమె ఆడపిల్ల, అరే మా అక్కకి ఇంత బాధ అవుతుందని రేపు తను ఏమన్నా అయింది అనుకో, నేను చేసిన దానికి ఏం వాల్యూ ఉండదు సార్. ఇంత పెంచి ఇంత చేసి నేను రేపు ఆ పిల్లకి ఏమన్నా అయ్యింది అనుకో, ఇంకా నేను ఇంతగానం చేసి నేను వేస్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారంటే అటు బావు మీద ఉన్న గౌరవం తగ్గొచ్చా అమ్మాయికి, ఇన్ని రోజులు చూసింది తగ్గిపోతుంది కదా. అలా అమ్మా ఎందుకు, నేను అంతకు ముందు ఎక్కువ అనే అడిగేదాన్ని కాదు సార్. నేను ఎందుకంటే పిల్లల్ని మామూలుగా క్యాజువల్ గా వదిలేసేదాన్ని, అంతగా ఇచ్చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే వీడు ఇట్లా చేసిండో, ఎప్పుడైతే వీడు మాటలు వినకపోవడం వీడు ఇట్లా చేసిండో, అప్పటి నుండి నేను ఈమెను కొంచెం స్ట్రిక్ట్ గా చేయడం స్టార్ట్ చేసినాను సార్. అట్లా నేను అందుకనే ప్రతి ఒక్క మాటకి నేను ఎదుగుతాను. ఎందుకంటే ఇవాళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు, రేపు లవర్స్ అయిపోతున్నారు కదా సార్. బయట ఎట్లున్నారు సార్ అందరూ? అది పాయింటే, కానీ అందరూ అయిపోవట్లేదమ్మా. ఇందాక నేను ఒక పాయింట్ నేను చెప్పాను పద్మావతి గారు, మీరు క్యాచ్ చేయలేదు. అంటే ఏంటంటే తమ్ముడు వెళ్ళిపోయినటువంటి బాధ పద్మావతి గారికి ఎంత ఉందో రేవతికి కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈ రేవతి యొక్క అమ్మాయి యొక్క సైకాలజీ ఏంటి అనేటటువంటిది మా అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పద్మావతి గారు. పుండు మేక ఆరం జల్లుతుందా? జల్లదుగా. ఇంకా ఏంటంటే ఒక రెండు ఎక్కువ జాగ్రత్తలే ఆ అమ్మాయి తీసుకుంటుంది. అమ్మో లోకం ఇలా ఉంది, ఎట్నుంచి ఏ గాలి ఎటువంటి వీస్తుందో మనకు తెలియదు, ఎటువంటి ఏ కరటంలో మనం కొట్టిపోతామో తెలియదు. కాబట్టి మళ్ళీ మా అక్కకు అనుమానం పడకుండా, మా బావ దగ్గర నుంచి ఒక మాట పడకుండా నేను జాగ్రత్త పడాలి అనుకునే మెచ్యూరిటీ ఉందా రేవతి? లేదా తమ్ముడు శ్రీను వెళ్ళిపోయినటువంటి పద్ధతిలో మనం కూడా వెళ్ళిపోదాము, లవ్ అంటే ఇంత గొప్పగా ఉంటుందేమో, మనం కూడా ఇందులోంచి బయటపడిపోయి మనం కూడా స్వేచ్ఛను అనుభవిద్దాం అనేటటువంటి సైకాలజీయా? రేవతి సైకాలజీ ఏంటి మీరు చెప్పండి. రేవతి అలాంటిది కాదు సార్, నేను ఒప్పుకుంటాను. నేను పెంచుతున్నాను కాబట్టి నాకు తెలుసు తను ఏందో, ఆయన ఎట్లుంటుందో ఏందో అని నాకు తెలుసు. ఎందుకు అని అంటే బయట ప్రపంచాన్ని చూసి ఫ్రెండ్స్ తో తిరగడం వలన చేయడం వలన తమ్ముడు ఇట్లా చేసిండు. ఒకవేళ ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్, నేనుండి మా అక్కకు బరువు ఎందుకు, నేను కూడా ఎవరైనా చూసుకొని వెళ్ళిపోతాను అనుకోవచ్చు కదా సార్ మనసులో. భయం నుంచి వచ్చేటటువంటి ఊహాజనకమైనటువంటి ఆలోచనలు చాలా ప్రమాదకరం అమ్మా. వాటికే మనం యూజ్ చేసేటటువంటి పదం అనుమానం. మీ భయం ఏంటంటే కనుక అరే నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకుని శ్రీనుని పెంచినా కూడా వాడు ఇలా వెళ్ళిపోయాడు కాబట్టి అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి రేవతి కూడా వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటి అనేది. మీ పిల్లల మీద మీకు నమ్మకం లేకపోవటం కాదు, మీ బిడ్డల మీద మీకు నమ్మకం లేకపోతుంది, లోకం మీద మీకు నమ్మకం లేదు. ఈ గెద్దల్లాగా తనుకుని పోతారేమో అనేటటువంటి భయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉండేటటువంటి మన లోకం, ఇప్పుడు ఉండేటటువంటి ప్రపంచం, ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రపంచాన్ని మార్చలేము. మనం కన్నటువంటి మనం నమ్మకాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. మీ నమ్మకం ఒకసారి దెబ్బతింది, కానీ ప్రతిసారి ఆ నమ్మకం దెబ్బతింటుందా? ప్రతిసారి మీ పెంపకం తప్పుతో పడుతుందా? ఇదంతా వాడు అలా వెళ్ళిపోవటం వల్ల ఈరోజు మీ పెంపకంలో లోపం అని అనుకోవాలా? కాదు. ఇక్కడ మీ పెంపకాన్ని వేలెత్తి చూపెట్టడానికి లేదు, అక్కడ లోకం వైపు వేలెత్తి చూపెట్టడానికి లేదు. ఈ రెండు అంశాలని మనం మార్చలేము, అవి ఎప్పుడు ఫిక్స్డ్ పాయింట్సే. ఎటొచ్చి ఏంటంటే కనుక క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అమ్మాయి చుట్టూరు 100 మంది రాక్షసులు ఉండొచ్చు, 100 మంది ఆకతాయిలు ఉండొచ్చు, 100 మంది ప్రేమికులు ఉండొచ్చు, 100 ప్రపోజల్స్ వచ్చి ఉండొచ్చు. రేవతిని ఇందాక మనం ఒక పాయింట్ అడగలేదు, ఎంతమంది అమ్మ వయసున్న ఆడపిల్ల నీ దగ్గర మంది ఎంతమంది అమ్మ చూడటానికి అందంగా ఉంటావో, చదవటానికి బాగా చదువుతావో, లేదంటే మంచితనాన్ని చూసి ఎంతమంది వచ్చి నిన్ను ప్రపోజ్ చేశారమ్మా అని మనం అడగలే. కానీ చాలామంది చేస్తుంటారు ఆ వయసులో ఉన్న ఆడపిల్లకి. అవన్నీ వచ్చి ధైర్యంగా, అక్క ఇంతమంది నన్ను ప్రపోజ్ చేసినా కూడా నేను అదంతా కూడా అక్కడికక్కడ అడ్డు కట్టేసి నీ మాట మీద ఈ కుటుంబం మీద ఉండేటటువంటి విలువ నమ్మకంతో నేను నన్ను కాపాడుకుంటూ వచ్చానమ్మా అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి మనసు విప్పి మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు. జాగ్రత్త జాగ్రత్త, అతి జాగ్రత్త, విపరీతమైనటువంటి జాగ్రత్త. కాస్త అనుమానం వెళ్ళిపోయి ఆఖరికి సొంత చెల్లె ఇంత అల్లారు ముద్దుగా ప్రేమించి పెద్ద చేసినటువంటి మా అక్కని ఏమంటుందంటే అనుమానాస్పద అన్న పదం ఆడేస్తుంది అమ్మాయి. చాలా బాధేస్తుంది మాకు. సార్ ఒక్క నిమిషం సార్. చెప్పమ్మ రేవతి. మా తమ్ముడు వెళ్ళినప్పుడు కూడా మా అక్క ఎంత బాధపడిందో, మా బావకి ఎంత నత్త చెప్పుకుంది, తను ఎంత అనుభవించింది నేను చూసాను సార్. తన బాధ నాకు తెలుసు, ఎందుకు చేస్తాను సార్. కానీ మా అక్క నుంచి ఇలాంటి మాటలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, తీసుకోలేకపోతున్నాను సార్. అక్క ఎన్ని మాటలు అన్నా, ఎన్ని అనుమానాస్పదంగా ఎన్ని అవమానాలు చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సారాంశం ఆ సమరీ ఏదన్నా ఉందంటే అది ప్రేమ. అంతే ప్రేమ. అక్క చేసినటువంటి త్యాగాలు పోల్చుకుంటే కనుక సమాజంలో వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది ఈ బాధ్యత తీసుకుని ఇన్ని త్యాగాలు చేస్తారు. అక్కతో పాటు చరి సమానంగా ప్రయాణం చేసేటటువంటి బావ వాళ్ళిద్దరు దేవత దేవుళ్ళు లాంటి వాళ్ళు నీకు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చేటటువంటి అంటే నేను ఏమంటున్నానంటే చెప్పండి సార్, అలా చెప్పే వాళ్ళు లేకుండా కూడా నా మీదకి ఏమైనా అక్క అనుమానం పడుతున్నావు అని నేను బుక్స్ చెక్ చేస్తున్నానని అవి చూస్తున్నానని. ఏంటంటే ఒక చెడు ఒక మంచి మధ్య న్యాయం చెప్పడం చాలా ఈజీ అమ్మా, కానీ ఇంతమంది మంచి మనుషుల మధ్య న్యాయం చెప్పడం నాకు చాలా కష్టంగానే ఉంది.
పద్మావతి కరెక్టే, రేవతి కరెక్టే. రేవతి క్యారెక్టర్ వైజ్ చాలా కరెక్ట్, పద్మావతి పెంపకంలో సూపర్ హిట్. సో వీళ్ళిద్దరి మధ్యన నువ్వు తప్పు నువ్వు ఒప్పు అని అనట్లేదు. ఎవరికి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ మెట్టు తగ్గితే కనుక పాత ప్రేమలు మళ్ళీ చిగురిస్తాయని అంటున్నాను. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సమాజం మీద పోయినటువంటి నమ్మకం కాస్త మీ ఇద్దరి మధ్యన పోకూడదు. మీ ఇప్పుడు ఏమైంది, ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటి, శ్రీనుని చాలా జాగ్రత్తగా పెంచారు, అల్లారు ముందుగా పెంచారు, వాడికి ఏ కష్టం నష్టం రాకుండా పెంచారు. కానీ ఏమైంది, బయట నుంచి వచ్చేటటువంటి ఒక శక్తి, ప్రేమ అనేటువంటి శక్తి తెలిసి తెలియనటువంటి వయసులో అన్ని తన్నుకుని వెళ్ళిపోయింది. కాబట్టి మీకు అపనమ్మకం ఎవరి మీద క్రియేట్ అయింది, సమాజం మీద క్రియేట్ అయింది. ఆ అపనమ్మకం కాస్త ఎక్కడ వరకు వచ్చిందంటే రేవతి వర్సెస్ పద్మావతి మధ్యన వచ్చేసింది. కాబట్టి మీ ఇద్దరి మధ్యన నమ్మకం పెరగాలి అంటే, ఇద్దరు మంచి మనుషుల మధ్యన నమ్మకం పెరగాలి, ఆ పాత అక్కా చెల్లెల్లాగా మీరు ఇద్దరు కొనసాగాలి అంటే కనుక ప్రధానంగా కావాల్సింది ఏంటంటే మీరిద్దరు ఎవరి బాధలు ఏంటి, ఎవరి బలాలు ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటంటే ఓపెన్గా ఇదివరకు ఎలా మాట్లాడుకున్నారో అలా మాట్లాడుకోవాలి. ఆవిడ అనుమానంగా మాట్లాడుతుంది, అదిగో నువ్వు కూర్చుంటేనే అనుమానిస్తున్నావు అని చెప్పి అక్కని తప్పించుకునేటటువంటి పద్ధతిలో మీరు వెళ్ళిపోతున్నారు. మా అక్క పైన ఎటువంటి కోపం లేదు సార్, అతి ప్రేమ వల్ల చెప్పే విధానం నాకు నచ్చట్లేదు సార్. రైట్ అదేనమ్మా, అదే రేవతి అక్క చెప్పక్క ఏం లేదు తల్లి, ఎందుకంటే నీకు ఇంత బాధ అవుతుందని నేను అనుకోలేదు. నువ్వు అందమైన జీవితాన్ని వరకు వెళ్తామని నేను అసలు అనుకోలేదు, ఎందుకంటే నాకు చెప్పే వాళ్ళు కూడా కావాలి కదా. ఎందుకంటే నేను నిన్ను ఎంతగా ప్రేమించి ఎంతగా చూసిందో నీకు తెలుసు కదనే. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సార్ మనకి ఎంతగా నచ్చ చెప్పింది, ఇప్పుడు ఎంత మంచి చెప్తున్నాడు. ఎందుకంటే అట్లా చెప్తే కనీసం వాళ్ళు వీళ్ళు చెప్పినా గానీ నువ్వు విన్నా గానీ నీ మైండ్ లో కూడా మంచి మంచి మనసు వస్తుంది నీకు, అలా చెయ్యొద్దు అనే మనసు అన్నా వస్తుంది నీకు. కాబట్టి నా నుండి నువ్వేమన్నా బాధపడి ఉంటే సారీ. ఇప్పుడు మనకి సార్ ద్వారా మనకి ఇట్లా తెలిసింది కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉందో చెప్పండి. నేను ఇంకేమనను నన్ను కూడా చాలా నమ్మక్క, నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకున్నానక్క, నువ్వు ఇన్ని కష్టాలు పడి మమ్మల్ని పెంచావక్క, నువ్వు కళ్ళ ముందు చూస్తూ పెరిగానక్క, నువ్వు పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానక్క, నన్ను నమ్మక్క. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదమ్మా నేను ఇప్పుడు నేను నమ్ముతాను, ఎందుకంటే వాడు అట్లా చేసినందుకు నీ మీదకి ఏదైనా గానీ అంతకు ముందు నీతో ఎలా ఉన్నానో నీకు తెలుసు కదా రేవతి అక్క. స్టార్టింగ్ లో ఎలా అయితే నన్ను చూసుకున్నావో ఇప్పటి నుంచి కూడా అలానే చూసుకోవక్క, నాకు స్టార్టింగ్ ప్రేమ కావాలక్క. సరే నేను నిన్ను ముందు ఎట్లా చూసుకున్నానో అట్లనే చూసుకుంటాను. ఈ రోజు మీ బంధం అనేటటువంటిది ఇలాగే ఉండాలి, ఎల్లకాలం ఉండాలి, అవసరం అవకాశం ఉంటే ఇంకా బలపడాలి. దానికి ఆది మధ్య అంతం అనేది లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తాను, రేపొద్దున చెప్తున్నాను, అంటే పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. అక్క నువ్వు తెచ్చినటువంటి అబ్బాయిని నేను చేసుకుంటాను, ఎవరు ఎవరు గ్యారంటీ ఇస్తారు? అవే అలా కాదు అనేటటువంటిది, ప్రేమ అంటే మోసమా, అదేమన్నా దోషమా? కాదు. కానీ ఏంటంటే వయసు, ఏ వయసులో ప్రేమించాలో, ఏ వయసులో బాధ్యతలు నిర్వర్తించాలో, ఏ వయసులో పెళ్లి చేసుకోవాలనేటటువంటి పరిధులు అనేవి అర్థం చేసుకోవాలి. అది మీ తమ్ముడికి అర్థం కాలేదు, మీకైతే అర్థమైంది. అనుమానం అనేటటువంటి తీసి పక్కన పెట్టి ఆలోచన అనేటటువంటి దాంట్లో నింపి ఓపెన్గా డిస్కస్ చేసుకోవటంటే మూడు అంశాన్ని నింపితే కనుక ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి అవమానాలు ఉండవు. ఇద్దరు మంచి వాళ్ళే, మీ ప్రేమ వైపు ఒక్క సెకండ్ కూడా 0.5% కూడా వేలెత్తి చూపెట్టడానికి లేదు పద్మావతి గారు. రేవతి యొక్క క్యారెక్టర్ మీద 0.001% వేలెత్తి చూపెట్టడానికి లేదు. ఇద్దరు మంచి మనుషులే, కానీ సమయం, పరిస్థితులు, సమాజం బట్టి మార్పులు రావచ్చు. కాబట్టి ఏది వచ్చినా కూడా అటువంటి క్లిష్టమైన, ఈరోజు మేము చెప్పడం వల్ల మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు, రేపొద్దున ఇంకో ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఎదురుబెదురు కూర్చుని ఇదే నమ్మకం అనేటటువంటి బేస్మెంట్ మీద ఓపెన్గా మాట్లాడుకోండి, ఎటువంటి సమస్య ఉండదు. మాట్లాడుకోవటమే ప్రధానం. అందమైన జీవితంలో చాలా ఎపిసోడ్లు చేసాం కానీ చాలా సంతోషాన్ని ఇచ్చిందండి, ఎందుకంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఎందుకంటే వాళ్ళకి అమ్మాయికి వెనక ఎవరు లేరు, ఈ అమ్మాయికి ఇద్దరు గొప్ప వాళ్ళే కదా కళ్యాణ్ గారు. చాలా సంతోషం అండి. నమస్తే. ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్.